హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ ఫైన్. సో మనం లాస్ట్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో క్వశ్చన్స్, అంటే పాజిటివ్ సెంటెన్సెస్ని, నెగిటివ్ సెంటెన్సెస్ని, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఈ టూ సెంటెన్సెస్ని క్వశ్చన్స్గా ఎలా రాయాలి, ఎలా ఫామ్ చేయాలి అనేది నేర్చుకున్నాం. సో మనకి దీంతో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఒక సబ్ టెన్స్ అయిపోయింది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈస్ కంప్లీటెడ్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయిపోయింది ప్రెజెంట్ టెన్స్లో. సో ఈరోజు మనం నెక్స్ట్, ఇంకా మనకి ప్రెజెంట్ టెన్స్లో ఉన్న నెక్స్ట్ సబ్ టెన్స్ ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, అంటే దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాము, దీన్ని ఎలా, ఈ సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ టుడేస్ క్లాస్. ఓకే ఓకే, ఈరోజు క్లాస్లో మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, మీకు ఈ వర్డ్లోని, ఈ టూ వర్డ్స్లో చూడండి, ప్రజెంట్ అంటే ప్రస్తుతం, కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉన్న పనులు. ప్రస్తుతానికి జరుగుతూ ఉన్న పనులను ఏమంటాము, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు నేను ఇప్పుడు మీకు ఐఎమ్ టీచింగ్ యూ క్లాస్ నౌ, అంటే నేను మీకు ప్రజెంట్ ఇప్పుడు చెప్తున్నాను కదా క్లాస్, దీన్ని ఏమంటాము ప్రజెంట్ కంటిన్యూస్, ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు ఏదైనా అవ్వచ్చు. లేకపోతే మీ మదర్ ఉన్నారనుకోండి, యువర్ మదర్ ఈస్ కుకింగ్ నౌ, మీ మదర్ వంట చేస్తూ ఉన్నారు. సో దట్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రస్తుతం ఏ పనైనా కావచ్చు, ఒక గేమ్ అయినా అవ్వచ్చు, ఆడుకోవడం కానీ, స్లీపింగ్, ప్రజెంట్ జరిగే పనులని, ప్రస్తుతం జరిగే పని ఏదైనా కానివ్వండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్పుకుంటాం. ఓకే, సో ఈ ప్రజెంట్ కంటిన్యూస్ని మనం ఎలా రాస్తామంటే, ఫస్ట్ వీటికి దీనికి ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా ఏంటో చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్. ఓకే, హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ మెయిన్ వర్బ్. నెక్స్ట్ ఇంకా అసలు ఆ మ్యాటర్ అంటే అక్కడ జరిగే పని ఏదైతే అది. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్క్ ప్లస్ మెయిన్ వర్క్ ప్లస్ ఇంకా ఏదైనా ఎక్సెట్రా, అక్కడ మనం లాస్ట్లో ఎవరైనా చేస్తున్నారని చెప్పడానికి ఎక్స్ట్రా ఎక్సెట్రా అనేది యూజ్ చేస్తాం. ఈటీసీ అంటే ఎక్సెట్రా, ఇంకేదైనా అవ్వచ్చు అది. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్క్ ప్లస్ మెయిన్ వర్క్ ప్లస్ మెయిన్ వర్క్ ప్లస్ ఎక్స్ట్రా, అంటే ఎక్స్ట్రా ఏదైనా అవ్వచ్చు, ఇంకా ఎక్సెట్రా అనుకుండా ఎక్స్ట్రా అనుకుంటే అయిపోతుంది. ఎక్స్ట్రా ఇంకా మనకి, మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేసినప్పుడు మనకి ఎక్స్ట్రా మ్యాటర్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో సబ్జెక్ట్, సబ్జెక్ట్ అంటే ఇక్కడ టాపిక్ చెప్పేది ఎవరు, ఐ అయితే నేను అని, ఒకవేళ మీరు చెప్తున్నారనుకోండి యూ, మీకు సబ్జెక్ట్స్ తెలుసు కదా, ఫస్ట్ పర్సన్లో మనకి సెకండ్ పర్సన్, ఇంకా థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని మనం సబ్జెక్ట్స్గా చెప్పుకుంటాం. ఒక ఫస్ట్ ఒక మన ఒక సెంటెన్స్ అనేది మనం తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ నేనున్నాను కాబట్టి, మీకు మీ క్లాస్ చెప్తున్నాను కాబట్టి నేనే ఒక సబ్జెక్ట్ అనుకోండి. ఫస్ట్ ఐ, ఐ అనేది ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్. అంటే ఏమీ లేదు, హెల్పింగ్ వర్బ్ అంటే మళ్ళీ ఆ వర్బ్ లాగా మీరు ఏదో అనుకోవద్దు. హెల్పింగ్ వర్బ్ అంటే ఒక సబ్జెక్ట్ని ఇంకా ఆ మెయిన్ వర్బ్ని యాడ్ చేసేదే హెల్పింగ్ వర్క్. ఓకే, దీనికి ఒక కంప్లీట్ మీనింగ్ తీసుకొచ్చేదే హెల్పింగ్ వర్క్. సో ఐకి మీరు ఇప్పుడు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకునేటప్పుడు ఎలా చెప్తారు, మీ ఇంట్రడక్షన్ అంటే మీ పేరంటే ఏం చెప్తారు, ఐఆమ్ నేను కాబట్టి ఐఆమ్ దిలీప్ అని చెప్తాను. ఓకే, సో ఐ యామ్, సో దిస్ ఈజ్ హెల్పింగ్ వర్క్. నెక్స్ట్ మెయిన్ వర్క్ ఐఆమ్. మనం చెప్పుకునేది ఏంటంటే కంటిన్యూస్ టెన్స్ కదా, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇక్కడ మెయిన్ వర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది ఉంటుంది, ఇది మాత్రం మర్చిపోకండి. హెల్పింగ్ వర్బ్ ఐ తీసుకున్నాం కాబట్టి యామ్ అని యాడ్ చేసుకున్నాం. మెయిన్ వర్బ్లో ఏదంటే ఏదైనా అవ్వచ్చు, అక్కడ వర్బ్ ఏదైనా అవ్వచ్చు, దానికి ఖచ్చితంగా కన్ఫామ్గా ఇంగ్ ఫామ్ అనేది ఉంటుంది. సో ఐఆమ్ టీచింగ్ ఎక్స్ట్రా ఏదైనా అవ్వచ్చు, ప్లస్ క్లాస్ చెప్తున్నాను కాబట్టి క్లాస్. చూడండి, ఐ ఆమ్ టీచింగ్ క్లాస్. ఐ అనేదేమో సబ్జెక్ట్, ఆమ్ అనేదేమో హెల్పింగ్ వర్క్, టీచింగ్ ఈస్
మెయిన్ వర్బ్ ఏదైనా వర్బ్ కి ఏదైనా గానివండి ఇంగ్ ఫామ్ ఖచ్చితంగా యాడ్ చేయాలి ఇక్కడ ఎక్స్ట్రా మనం ఏం చేస్తున్నాం మనం చేసే పని ఏంటి దాన్ని ఎక్స్ట్రా వర్డ్స్ గా మనం అనుకోవచ్చు ఓకే అర్థమైందా సబ్జెక్ట్ ఏంటి ఐ హెల్పింగ్ వర్బ్ ఏంటి యామ్ నెక్స్ట్ టీచింగ్ అనేది మెయిన్ వర్బ్ ఇంగ్ ఫామ్ మనం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న పనిని దేంతో అయినా మనం ఇంగ్ ఫామ్ లోనే చెప్పాలి హెల్ప్ వర్బ్ ని ఓకే నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ తీసుకుందాం లైక్ ఇప్పుడు మనం ఐ అనేది ఫస్ట్ పర్సన్ కదా నెక్స్ట్ సెకండ్ పర్సన్ తో తీసుకుందాం ఓకే సెకండ్ పర్సన్ లో మనకి ఏమేం ఉన్నాయి వర్డ్స్ ఓన్లీ వన్ వర్డ్ కదా ఓన్లీ యు అనేది ఉంది ఓకే యు యు కి మనం యు అంటే ఎవరు మీరు నీవు కదా యు అంటే ఏంటి నువ్వు నీవు అని మీరు ఒక పని చేస్తున్నారు యు ఆర్ పెయింటింగ్ మీరు పెయింటింగ్ చేస్తున్నారు అనుకోండి యు అనేది సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ యు వచ్చినప్పుడు యు ఈజ్ అని రాస్తామా సారీ యు యామ్ అని రాస్తామా నో సెకండ్ పర్సన్ కి యు అనేది వచ్చినప్పుడు ఆర్ అని రాయాలి ఓకే ఏం రాయాలి మనం ఆర్ యు ఆర్ ఇది హెల్పింగ్ వర్బ్ ఓకే నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారు పెయింటింగ్ కదా సో పెయింట్ చేస్తున్నారు పెయింట్ సో మనం ఇక్కడ మనకు ఉన్న రూల్ ఏంటి ఫార్ములాలో ఇంగ్ ఫామ్ యాడ్ చేసుకోవాలని సో పెయింటింగ్ ఇది మెయిన్ వర్బ్ నెక్స్ట్ నౌ యు ఆర్ పెయింటింగ్ నౌ సో చూడండి ఒకసారి సెంటెన్స్ ఫామ్ అయిందా యు అనేది సబ్జెక్ట్ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ నెక్స్ట్ పెయింటింగ్ ఇది మెయిన్ వర్బ్ ఇంగ్ ఫామ్ కూడా యాడ్ చేసుకున్నాం ఇది ఎక్స్ట్రా సో ఇది దీంతో మనకు అసలు సంబంధం ఏం లేదు ఇది మనం ఇక్కడ క్లాస్ అంటే క్లాస్ మనం ఏది చేస్తే అది చెప్పుకుంటూ పోతున్నాం కాబట్టి ఇది వీటితోనే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఓకే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ఓకే నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ అయిపోయింది సెకండ్ పర్సన్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ తీసుకుందాం ఓకే సో నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ సింగులర్ లో మనకి ఏమేం వర్డ్స్ ఉన్నాయి హీ షీ ఇంకా ఇట్ మనకి త్రీ వర్డ్స్ ఉన్నాయి కదా హీ షీ ఇంకా ఇట్ సో మనం హీ షీని మనం ప్రీవియస్ గా యూజ్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఇట్ తో యూజ్ చేసుకుందాం ఇట్ అనే వర్డ్ని యూజ్ చేద్దాం సో సబ్జెక్ట్ ఈస్ ఇట్ ఓకే మనం ఒక యానిమల్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి ఒక యానిమల్ ఇన్ కేస్ ఒక డాగ్ ఉంది సో ఆ డాగ్ అనేది ఏడుస్తూ ఉంది ద డాగ్ ఈస్ క్రయింగ్ సో మనం అక్కడ దూరంగా ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ కొంచెం మనం ఇద్దరు మాట్లాడుకుంటున్నాం థర్డ్ పర్సన్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇట్ ఇట్ ఏమని రాస్తాం యామని రాస్తామా ఆర్ అని రాస్తామా ఇట్ ఈస్ క్రై క్రైకి ఏం చేయాలి మనం ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి క్రయింగ్ ప్లస్ దేర్ ఇట్ ఈస్ క్రయింగ్ దేర్ ఇట్ అంటే ఎవరు అక్కడ ఇట్ అంటే డాగ్ మనం డాగ్ గురించి ముందు అనుకుంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ క్రయింగ్ దేర్ ఇట్ అనే వర్డ్ని మనం అందుకే జనరల్ గా యూజ్ చేయం ఎందుకంటే ఒక థర్డ్ పర్సన్ అంటే ఒక ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతూ ఉంటే అది పర్సన్ అవ్వచ్చు లేకపోతే ఒక థింగ్ అవ్వచ్చు ఒక యానిమల్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇట్ ఈస్ క్రయింగ్ దేర్ సో ఇట్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ నెక్స్ట్ క్రయింగ్ ఈజ్ మెయిన్ వర్బ్ చూడండి ఇక్కడ ఇంగ్ ఫామ్ కూడా యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ ఇది ఎక్స్ట్రా మ్యాటర్ ఓకే చూడండి ఒకసారి ఫస్ట్ పర్సన్ లో ఐతో యూజ్ చేసుకున్నాం యామ్ అని రాసుకున్నాం ఇంకా మెయిన్ వర్బ్ ప్లస్ ఎక్స్ట్రా యు యు అనేది సబ్జెక్ట్ ఇక్కడ యు కి ఆర్ అని రాసుకున్నాం నెక్స్ట్ పెయింటింగ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసుకున్నాం ఓకే నెక్స్ట్ ఇట్ ఇట్ కి ఏం రాసుకున్నాం ఈస్ క్రయింగ్ దేర్ ఇప్పుడు మీ అందరికీ నెక్స్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కి ఏం రాస్తారని డౌట్ రావచ్చు ఒకసారి చూడండి థర్డ్ పర్సన్ ప్లూరల్ లో ఉన్నవి మనకి ఏమేమి ఉన్నాయి వర్డ్స్ దీస్ దే దోస్ ఇటువంటి వర్డ్స్ మనకి ఉన్నాయి కదా సో ఇందులో మనం దే అనే వర్డ్ తీసుకుందామా దే దే ఈజ్ ఎ సబ్జెక్ట్ హియర్ ఓకే దే అనేది ఏంటి ఒక సబ్జెక్ట్ నెక్స్ట్ మనం ఒక సెంటెన్స్ ఏమనుకుందాం జనరల్గా తెలుగులో అక్కడ వాళ్ళు ఆడుకుంటున్నారు
ओके अक्कड़ वालू आड़कुंटुन्नारु सो दे अंटे एंटी वालू दे आर मल्टिपल पर्सन्स प्लूरल वर्ड वच्चिनप्पुडु आर अनि यूज चेसुकोवाली ओकेना दे अंटे एंटी वालू दे आर प्लेइंग प्लेइंग ఖచ్చితంగా ఏ సెంటెన్స్ అయినా పాస్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఇంగ్ ఫామ్ యాడ్ చేసుకోవాల్సిందే సో ఇది హెల్పింగ్ వర్బ్ నెక్స్ట్ ప్లేయింగ్ ఇస్ మెయిన్ వర్బ్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ దే ఇస్ ద సబ్జెక్ట్ ఆర్ ఇస్ ద హెల్పింగ్ వర్బ్ ప్లేయింగ్ ఇస్ ద మెయిన్ వర్బ్ ఇన్ ద పార్క్ అనేది అది ఎక్స్ట్రా మ్యాటర్ సో మల్టిపుల్ అంటే వన్ కంటే ఎక్స్ట్రా వచ్చినప్పుడు వి షుడ్ యూస్ ఆర్ సో మీకు ఇది ఇంకా ఎక్కడ యూస్ అవుతుంది అంటే మనకి ఫస్ట్ పర్సన్ ఉంది కదా ఫస్ట్ పర్సన్ లో మనకి ఉన్న ఫస్ట్ వర్డ్ ఐ ఇంకా నెక్స్ట్ వి కదా వి అంటే ఏంటి మేము ఆర్ మనము సో ఇక్కడ కూడా వి అంటే ఏంటి వన్ కంటే ఎక్కువ కదా ఉన్నది వి అంటే ఏంటి మేము అంటే నాకంటే ఇంకొకళ్ళు ఎక్స్ట్రా ఉంటేనే కదా మేము అని చెప్తాం ఎక్స్ట్రా ఒకళ్ళు ఉండొచ్చు సారీ వన్ కంటే ఎక్స్ట్రా టూ ఉండొచ్చు త్రీ ఉండొచ్చు టెన్ ఉండొచ్చు సో వి అంటే ఏంటి ప్లూరలే కదా సో ఇక్కడ కూడా మనం వి అంటే నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ మనం ఎలా యూజ్ చేస్తాం ఆర్ తోనే రాస్తాం సో ఇక్కడ ఇక్కడ రాసుకుందాం చూడండి వి వి వికి మనం ఏం రాయాలని చెప్పాం ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్ రాయాలి సో వి ఆర్ Going to movie. చూడండి ఒకసారి వి అనేదేమో సబ్జెక్ట్ నెక్స్ట్ ఆర్ ఇస్ హెల్పింగ్ వర్బ్ నెక్స్ట్ గోయింగ్ లో గో అంటే వెళ్ళటం సో ఇన్ఫామ్ యాడ్ చేసుకున్నాం దిస్ ఇస్ ద మెయిన్ వర్బ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద ఎక్స్ట్రా పార్ట్ ఓకే చూడండి ఒకసారి మనం ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ సింగులర్ తోటి ఇంకా థర్డ్ పర్సన్ ప్లూరల్ ఇంకా ఐవి లో మనం ఇక్కడ వి అంటే ఏంటి వన్ కంటే ఎక్స్ట్రా కదా ప్లూరల్ వర్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మనం ఆర్ యూజ్ చేస్తామని చెప్తున్నాం ఎందుకంటే ఇక్కడ వి యామ్ అని కానీ లేకపోతే వి ఈజ్ అని కానీ మనం రాసుకోలేం కదా రాయకూడదు కూడా ఎందుకంటే ఇక్కడ వన్ కంటే ఎక్స్ట్రా ఉంది కాబట్టి ప్లూరల్ వర్డ్ వచ్చింది కాబట్టి వి అంటే ఏంటి మేము ఆర్ మనము అని వన్ కంటే ఎక్స్ట్రా పర్సన్ ఉన్నారు కాబట్టి యూ షుడ్ యూస్ ఆర్ ఇన్ దిస్ సెంటెన్స్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక్క ఈ ఫార్ములా చూడండి ఈ ఫార్ములా మీకు క్లియర్ గా అర్థమైతే ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్ అంటే అక్కడ చెప్పే పర్సన్ మీరు చెప్తున్నారా లేకపోతే మీ ఆపోజిట్ పర్సన్ చెప్తున్నారా లేకపోతే మీ ఇద్దరు థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకుంటున్నారా అక్కడ ఉన్న థర్డ్ పర్సన్ ఒకళ్ళ కంటే ఎక్కువ మంది ఉన్నారా నెక్స్ట్ దాన్ని బట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఒకవేళ మీరు ఒక పర్సన్ గురించి మాట్లాడుతుంటే అక్కడ అయామ్ లేకుంటే మీ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి ఇక్కడ యామ్ అనేది వస్తుంది ఓకే సో నెక్స్ట్ మెయిన్ వర్బ్ కి ఏం యాడ్ చేయాలి ఇంగ్ ఫామ్ యాడ్ చేసాం చూడండి ప్రతి సెంటెన్స్ లో ప్లేయింగ్ గోయింగ్ టీచింగ్ పెయింటింగ్ క్రయింగ్ బికాస్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇక్కడ మనం ప్రతి సెంటెన్స్ లో ఇంగ్ ఫామ్ అనేది యాడ్ చేసాం బికాస్ ఇవన్నీ ప్రజెంట్ జరుగుతున్న పనులు ఐఆమ్ టీచింగ్ క్లాస్ నేను క్లాస్ చెప్తున్నాను యు ఆర్ పెయింటింగ్ నౌ మీరు పెయింటింగ్ చేస్తున్నారు ఇట్ ఈస్ క్రయింగ్ దేర్ అక్కడ అది ఏడుస్తుంది దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ వాళ్ళు పార్క్ లో ఆడుకుంటున్నారు వి ఆర్ గోయింగ్ టు మూవీ మనం మూవీకి వెళ్తున్నాం సో దీస్ ఆల్ సెంటెన్సెస్ ఆర్ ప్రెజెంట్లీ అండర్ అంటే ప్రెజెంట్ గా జరుగుతూ ఉన్న పనులు సో దీస్ ఆర్ కాల్డ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అర్థమైంది కదా సో ఇలాగే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని నేను ఇప్పుడు ఎలా ఫైవ్ సెంటెన్స్ రాశాను కదా సో ఫస్ట్ మీరు కూడా ఏం చేస్తారంటే ఐ యు ఇట్ అంటే ఐ అనేది వి అనేది కామన్ గా వస్తాయి సో యు కూడా కామన్ ఇంకా హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ తోని ఇంకా థర్డ్ పర్సన్ ప్లూరల్ తోను ఇటువంటి వర్డ్స్ మీరు ఫామ్ చేసి ఈచ్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని రాసుకొని ఈ ఫామ్లో రాసుకోండి తర్వాత ఫస్ట్ వన్ బై వన్ ఐ తర్వాత యు ఇంకా లేకపోతే ఐ రాసుకొని తర్వాత వి రాసుకోండి ఎందుకంటే రెండు ఫస్ట్ పర్సన్ కాబట్టి ఇవి రెండు ఒక దగ్గర రాసుకోండి నెక్స్ట్ సెకండ్ పర్సన్ యు ఒక దగ్గర రాసుకోండి ఇది థర్డ్ పర్సన్ లో సింగులర్ కాబట్టి ఇది రాసుకోండి నెక్స్ట్ ఇది రాసుకోండి క్లియర్ గా అర్థం అవుతుంది దేని కింద అది అంటే సబ్జెక్ట్ కింద సబ్జెక్ట్ అని హెల్పింగ్ వర్బ్ కింద హెల్పింగ్ వర్బ్ అని మెయిన్ వర్బ్ కింద మెయిన్ వర్బ్ అని మెన్షన్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది ఓకే సో ఈ రోజుతో ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం
టెన్సెస్ మనం ఈ సెంటెన్స్ ని ఎలా ఫామ్ చేయాలో చెప్పుకున్నాం సో ఇన్ నెక్స్ట్ క్లాస్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఈ సెంటెన్సెస్ ని మనం క్వశ్చన్స్ గా ఎలా రాయాలనేది యు ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ సో మీకు ఇచ్చే వర్క్ గుర్తుంది కదా ఈచ్ సెంటెన్స్ మీరు కూడా ఇలాగే మీ ఓన్ గా ఒక్కొక్క సెంటెన్స్ ఫామ్ చేసి ఏది సబ్జెక్ట్ ఏది హెల్పింగ్ వర్క్ ఏది మెయిన్ వర్క్ ఇంకా ఎక్స్ట్రా పార్ట్ ఏంది అనేది మీరు మెన్షన్ చేసి రాయండి సో దట్స్ యువర్ వర్క్ ఫర్ టుడేస్ క్లాస్ సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ విల్ డిస్కస్ ద నెక్స్ట్ క్వశ్చన్స్ పార్ట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఓకే బాయ్.